वेलकम टू गुड मॉर्निंग तेलंगाना नेनु शिवारेड्डी ई रोज न्यूज़ पेपर लो वच्चिन मुख्यमैन वार्तलु चूद्दां मुंदु वेलुगु पेपर चूस्ते मुंदस्तु मुच्चटे लेदु रेंडेलल्लो चेयाल्सिन पनुलु मस्तुन्नायि टीआरएस एल्पी मीटिंग्लो सीएम केसीआर चेसिन कामेंट्स इवि ఈసారి ముందస్తు ఎలక్షన్స్కు పోతలేము కరెక్ట్ టైంకి ఎలక్షన్ జరుగుతుందని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు నిన్న క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. హుజూరాబాద్లో టీఆర్ఎస్ దే గెలుపు 27న అక్కడ ప్రచార సభలో పాల్గొంటా ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా తెలంగాణ విజయ గర్జన. జనాన్ని తరలించేందుకు 22,000 బస్సులు. కొందరు నిర్లక్ష్యంతో గతంలో ఎంపీ సీట్లు కోల్పోయాం, ఈసారి లోక్సభ ఎన్నికల్లో మనమే కీలకమవుతాం, నిర్లక్ష్యాన్ని సహించా సీట్లు పెంచుకోవాలని సీఎం కేసీఆర్ కామెంట్స్ చేసిండ్రు. నవంబర్ 15న వరంగల్ జరిగే ఈ తెలంగాణ విజయ గర్జన సభ 10 లక్షల మందితోన జరపాలి. ఈ సభతోన ప్రతిపక్షాల నోర్లు మూతబడాలి. ఇంతమందితో ఇప్పటిదాకా ఎవరు సభ పెట్టలేదు. ఉద్యమం టైంలో 2001లో టీఆర్ఎస్ పెట్టింది, మళ్ళీ ఇప్పుడు మనమే పెట్టాలి. ప్రతిపక్షాల సమావేశాలకు 20,000 వస్తే ఎక్సెక్స్ పడుతున్నారు కాబట్టి 10 లక్షలతో పెట్టి వాళ్ళ నోరు మూయించాలని కేసీఆర్ అన్నారు. ఇంకా ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ఎస్ స్ట్రాంగ్, 60 లక్షల సభ్యత్వాలతో ఉంది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా 60 లక్షల సభ్యత్వం కలిగి లేదు. ఇది ఖచ్చితంగా లోక్సభ సీట్లు ఎక్కువ సాధిస్తే కేంద్రంలో మన పాత్ర లేకుండా మన ప్రమేయం లేకుండా ఏ ప్రభుత్వం కూడా పెట్టే అవకాశం ఉండదు కాబట్టి లోక్సభ సీట్లు పెంచుకోవాలని సీఎం కేసీఆర్ కామెంట్ చేసిండ్రు. ఆ వార్త మనకు వెలువలో కనిపిస్తుంది. ఇక ఆంధ్ర ఒడిషా బార్డర్లో నల్గొండ పోలీసుల ఆపరేషన్ ఏజెన్సీ ఏరియాలో గంజాయి స్థావరాలపై 17 టీంల మెరుపు దాడి, 25 మంది స్మగ్లర్ల అరెస్ట్, 1500 కిలోల క్వింటాళ్ల గంజాయి స్వాధీనం, స్మగ్లర్ల ఎదురు దాడి, పోలీసులు కాల్పులు, 2 వ్యక్తులకు గాయాలు. ఏడాది దాటినా రిపేర్ కాలే. ఎల్లూరు పంప్ హౌజ్ మూలకు పడ్డ 2 మోటార్లు, 1 కోటి రూపాయల పనులు, నీలప్పాలు. కృష్ణానదిలో నీళ్లున్నా వాడుకోలేని పరిస్థితి. 50 టీఎంసీలకు గాను ఇప్పటివరకు ఎత్తిపోసిన 15 టీఎంసీలే. మున్ముందు తాగునీటికి కష్టకాలమే అనే వార్త కూడా మనం మెరుగులో చూడొచ్చు. ఇక సిటీలో ఏడ చూసినా చెత్తనే. కంపు కొడుతున్న కాలనీలు, బస్తీలు, కుండీలను తీసేసిన జేహెచ్ఎంసీ, వరుస సెలవులతో రోడ్లపైనే పేరుకుపోతున్న కచ్చరా, స్వచ్ఛ ర్యాంకుల్లో అట్టడుగున సిటీ, డెంగీ వైరల్ ఫీవర్ల బారిన జనం. ఆల్టర్నేటివ్ చర్యలు చేపట్టాలి. కోట్ల రూపాయలు చెత్త తరలించేందుకు డబ్బులు ఖర్చు చేసింది జేహెచ్ఎంసీ, కానీ చెత్త పెరగపోయింది, ఎక్కడక్కడ కుండీలు తీసేసింది. వరుస సెలవులని సిబ్బంది కూడా వస్తలేరు, ఈ వెహికల్స్ కూడా వస్తలేవు చెత్త తీసుకుపోయే బండ్లని వెలుగులో వార్త కనిపిస్తుంది. ఇక జోర్దార్గా అలైబలై కళాకారుల ఆటపాటలతో మారుమోగిన జలవిహార్ దసరా పండుగ అయిన మరుస రోజే అలైబలై పెట్టడం ఒక సాంప్రదాయం. అది బండారు దత్తాత్రేయ గారు కొన్ని నేనులుగా పెడుతున్నారు. అన్ని పార్టీల నేతలను రాజకీయాలకు అతీతంగా ఈ అలైబలైకి పిలిచి రాజకీయాలకు అతీతంగానే ఈ సమావేశం నిర్వహిస్తారు. అక్కడ తెలంగాణ వంటలు వెరీ ఫేమస్, నాకు ఫోటోతో సహా వెలుగులో ఈ వార్త ఉంది. ఇవి వెలుగులో వచ్చిన వార్తలు. ఈనాడు చూస్తే ఈనాడులో కూడా అదే వార్త హైలైట్ చేసిండ్రు. ముందస్తు యోచన లేదు, ప్రభుత్వాన్ని పార్టీని పరుగులు పెట్టిస్తాం, ఈసారి మనదే అధికారం. హుజూరాబాద్లో గులాబీ జెండాయే. 10 లక్షల మందితో విజయ గర్జన. టీఆర్ఎస్ శాసనసభ పార్లమెంటరీ పక్ష సమావేశంలో కేసీఆర్. కేంద్రంలో చక్రం తిప్పుతాం, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో ఏ పార్టీకి స్వచ్ఛమైన మెజార్టీ లేదు, రాదు. మనం అతిపెద్ద పార్టీ అయితాం, కేంద్రంలో అధికారం కోసం ఇతర పార్టీలకు అవసరం ఉంటుంది, అప్పుడు మనమే చక్రం తిప్పొచ్చని కేసీఆర్ చేసిన కామెంట్స్ని ఈనాడు చూడవచ్చు. ఇక జ్యోతిలో కూడా అదే వార్త హైలైట్ చేసిండ్రు. ముందస్తు ఉండదు, చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి, 2.5 నెలల్లో అవన్నీ కూడా చేసుకుందామని కేసీఆర్ చేసిన కామెంట్స్తో ఆంధ్రజ్యోతిలో వార్త రాసిండ్రు. వివిధ దినపత్రికలు వచ్చిన వార్తలు. నిన్న జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిండ్రు. ముందస్తు ఎలక్షన్స్కు పోయేది లేదు, ఖచ్చితంగా అనుకున్న టైంకు జరగాల్సిన టైంకి ఎలక్షన్ జరుగుతుంది. పోయినసారి అంటే కొద్దిగా లెక్కలుండే, క్యాల్కులేషన్స్ ఉండే, లోక్సభ ఎలక్షన్ను అసెంబ్లీ ఎలక్షన్ ఒకసారి జరిగితే ఏం జరుగుతుందో మాకు ఒక అంచనా ఉండే కాబట్టి లాస్ట్ టైం ముందస్తు ఎలక్షన్స్ పోయినాం, ఈసారి అంటే అట్లా అవకాశం లేదన్నారు. ఇంకా లోక్సభ సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది. లోక్సభ సీట్లు పెంచుకుంటే కేంద్రంలో మనమే చక్రం తిప్పుతాం, కేంద్రంలో ఏ పార్టీ కూడా సింగిల్గా గవర్నమెంట్ పెట్టే అవకాశం లేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రమేయం లేకుండా, టీఆర్ఎస్ మద్దతు లేకుండా ఎవరు కూడా ప్రభుత్వం పెట్టే అవకాశం లేదు కాబట్టి మనం లోక్సభ సీట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 27న హుజూరాబాద్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం, దానికి అటెండ్ కాబోతున్నట్లుగా సీఎం కేసీఆర్ చెప్పారు. మనం ఈ అంశంపై డిస్కస్ చేద్దాం. మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి ఆందోళన ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారు, బీజేపీ నుంచి దుబ్బాక ఎమ్మెల్యే రుణనాన్ గారు, కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ ఆదివాసీ సీఎల్ ఉపాధ్యక్షులు బిల్లానాయ్ గారు మనకు చర్చలో ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. రణనాన్ గారు, రణనాన్ గారు ఎట్లా వస్తారు? ముందస్తు ఎలక్షన్స్ లేదు, ఈసారి ముందస్తు ఎలక్షన్స్ ఉంటాయని బహుశా ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి అక్కడక్కడ, కానీ ప్రతిపక్ష పార్టీల దానికి కౌంటర్ ఇది. ఇంకా ముందస్తు ఎలక్షన్స్ లేవు, అనుకున్న టైం ఎలక్షన్ జరుగుతుంది. లాస్ట్ టైం ఎందుకు ముందస్తు ఎలక్షన్స్ పోయినా కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. లాస్ట్ టైం ఎన్నికలకు పోయినప్పుడు శివరెడ్డి గారు మీకు గుర్తుంటే చంద్రశేఖరరావు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే
ప్రతిపక్షాలు అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నాయి. మిషన్ భగీరథ పట్ల గాని, మిషన్ కాకతీయ పట్ల గాని, ప్రాజెక్టుల పట్ల గాని అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. కోర్టులలో కేసులు వేస్తా ఉన్నారు. నేను పని చేస్తా ఉంటే నన్ను పని చేయనిస్తలేరు. అందుకని మేము చేస్తున్నటువంటి పనులు మంచి అని చెప్పి ప్రజల చేత మరొకసారి ఆమోదముద్ర వేయించుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముందస్తు ఎన్నికలకు పోయినప్పుడు బహిరంగ సభలలో చెప్పినట్టు చూసినాం. వారు మాట్లాడినటువంటి ఆడియోలు, వీడియోలు, పేపర్ కట్టింగ్స్ కూడా ఉన్నట్టు నాకు గుర్తు. ఇప్పుడేమంటున్నారు, నిన్నటి ఎల్పీ మీటింగ్ లోపల క్రాంతి గారు చెప్పాలి నేను మాట్లాడేవారు. ఎవరు ఏమన్నారు, మా లెక్కలు మాకున్నాయి, రాష్ట్ర శాసనసభకి పార్లమెంట్కి రెండింటికి ఒకసారి ఎన్నికలు జరిగితే కొంత ఇబ్బంది ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి మేము ముందస్తు ఎన్నికలకు పోయినాం అనేటువంటి మాటని వారు అన్నట్టు కొన్ని దినపత్రికలలో రాసింది. మరి అన్నారా లేరా, అదేం జరిగింది అనేది నాకు తెలియదు. మనం చేస్తున్న చర్చ పేపర్లలో వచ్చినటువంటి అంశం మీదనే కాబట్టి మరి నిన్న మాట్లాడినటువంటి మాటలలో ముఖ్యమంత్రి గారు అన్నది రాష్ట్రానికి పార్లమెంట్ కి రెండింటికి ఒకటేసారి ఎన్నికలు జరిగితే కొంత ఇబ్బంది అవుతుందని మేము లెక్కేసుకుని ఆ రకంగా ఎన్నికలకు పోయినాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి పోము అంటుంది. సరే, ఆ రోజు ఎన్నికలకు పోయినప్పుడు ప్రజలకు చెప్పింది కరెక్టా, మరి నిన్న వారు ఎల్పీలో మాట్లాడినని ఇలా పేపర్లలో వచ్చింది చెప్పింది కరెక్టా అనేది నాకు తెలియదు. కానీ ఎన్నికలకు పోయినప్పుడు మాత్రం బహిరంగ సభలలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది, ఈ ప్రతిపక్షాలు నన్ను పనిచేయనిస్తలేవు, పాలక పక్షాన్ని అనుక్షణం ఇబ్బంది పెడతా ఉన్నాయి, కోర్టులకు పోతున్నారు, కేసులు వేస్తున్నారు, కాబట్టి ప్రజా తీర్పును కోరుతా అన్నారు. కోరిండ్రు ప్రజా తీర్పు మళ్ళీ వారికి అనుకూలంగా వచ్చింది. కాబట్టి ఈసారి ముందస్తు ముచ్చట లేదు అన్నారంటే ముందస్తు పోవాలని ఆలోచన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారని అర్థం. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని వెనుకటి నానుడు ఉంటుండే, కానీ దాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి మాటలకు అర్థాలే వేరులే అని అన్వయించుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. వారి నోట్లోంచి ఆ మాట వచ్చింది అంటే ఖచ్చితంగా వారు ఏదో ఆలోచన చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడపడం కష్టం కాబట్టి మంత్రులలో ధిక్కార స్వరం పెరుగుతుంది, ఎమ్మెల్యేలలో అసమ్మతి స్వరాలు పెరుగుతాయి, కాబట్టి ఏమన్నా ఊహించి అట్లా చెప్తున్నారా అనేది నాకైతే తెలియదు. బట్ చంద్రశేఖరరావు గారి ఆలోచన ఎప్పుడు కూడా బయటికి చెప్పింది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది అనేది నాకు వారితో ఉన్నటువంటి పరిచయంలో నాకు అర్థమైనటువంటి విషయం అది నా అవగాహన. ఐ మే బి కరెక్ట్ ఆర్ ఐ మే బి రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. కానీ కానీ ఏదైనా ఏదైనా సరే ముందస్తు ఫోను అని చెప్పడం మంచిది, ఆ మాట మీద వారు నిలబడి ఉంటే మంచిది అనేది నా విజ్ఞప్తి. క్రాంతికిరణ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గారు అందరికి గుడ్ మార్నింగ్. నా అంటే ముందస్తు భూము అనేది చర్చలో వచ్చినప్పుడు సార్ చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు పార్టీని ఎట్లా పటిష్టం చేయాలి, కార్యకర్తలకు ఎట్లా దిశ నిర్దేశం చేయాలనే క్రమంలో సార్ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పోయినసారి రఘునాథ్ చెప్పినట్టు నిజంగానే ప్రత్యక్షాలు అప్పుడు పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కాలంలో కట్టెలు పెట్టడం, ప్రతిసారి డిస్టర్బెన్స్ చేయడం వంటి సంఘటనలు చాలా జరిగినాయి. కనుక వాటికి సవాలుగా తన అప్పుడు ముందస్తుకు పోయారు, మళ్ళీ ప్రజాతీర్పు కోరు బ్రహ్మాండ విజయాలతో గెలుచుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు నిజంగా అప్పటికి ఇప్పటికి ప్రభుత్వ పథకాల్లో ఇంకా మెరుగుదల ఉన్నది, ప్రజల్లో కేసీఆర్ గారికి ఇంకా కేసీఆర్ గారి మీద నమ్మకం ఉన్నది. ఏదైతే అప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో వాటన్నిటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు కనపడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ పోవాల్సిన అవసరం లేదు మనం అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. తప్పకుండా అందరు కూడా ఎందుకంటే ప్రతిసారి మీరు చూస్తున్నారు కదా, గత కొన్ని రోజులుగా ముందస్తు పోతారు ముందస్తు పోతారు అని. ఇంకేందుకు ప్రతిపక్ష పార్టీల బహిరంగ సభలు చూస్తుంటే మా వచ్చే 2 నెలల్లో ఎలక్షన్ ఉన్నట్టు వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు రెండు పార్టీలు, రెండు ప్రతిపక్ష పార్టీలు. కానీ కోటా పోటీ ఒక పాదయాత్రలు పెట్టి ఇంకొకటి బహిరంగ సభలు పెట్టి ఇంకోడు గర్జన పెట్టి ఇంకోటి ఇంకోటి పెట్టుకుంటారు. అట్లా పెట్టుకోవడము ఉత్తరానికి ఏంటంటే ముందస్తు వస్తున్నాయి వస్తున్నాయి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసినట్లు మనకు అందరికి అనిపించింది. బహుశా దాన్ని ఉద్దేశించి దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు అంటాడు తప్పించి ముందస్తు పోయే ఆలోచన ఎప్పటికీ కూడా ఉండదనే నేను అనుకుంటున్నాను. ఇంకా రఘునాథ్ గారు చెప్పినట్టు ఎప్పుడైనా కూడా అన్ని అన్ని విషయాల్లో కూడా కేసీఆర్ గారు ఎప్పుడైతే చెప్పినో ఆ మాట తప్పకుండా కూడా దాన్ని ఫాలో అయిన విషయాలు కూడా. కానీ లాస్ట్ టైం గ్రాంధన్న 2018 ముందస్తు ఎలక్షన్స్ పోతున్నప్పుడు చెప్పిన రీజన్ రఘునాథ్ చెప్పిండ్రు, మళ్ళీ ఇప్పుడు నిన్న జరిగిన మీటింగ్ లో జరిగిన రీజన్ చెప్పిన రీజన్ వేరే ఉన్నది. క్యాలిక్యులేషన్స్ మా క్యాలిక్యులేషన్స్ మాకు ఉంటాయి కదా, అందుకనే అసెంబ్లీ పార్లమెంటు లోక్సభ ఒకసారి జరిగితే వేరే ఉంటది కాబట్టి మేము అట్లా కాకుండా ముందస్తు పోయినామని. ఎందుకు ఈ డిఫరెన్షియేషన్ అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఎందుకు చెప్తున్నారు? ఆ క్యాలిక్యులేషన్ ఆ మాట అయితే మరి మరి రాసిన వాళ్ళకి తెలియాలి ఆ క్యాలిక్యులేషన్ ఏంటనేది. అట్లా కాకుండా ఇప్పుడు లాస్ట్ టైం డిసెంబర్ లో ఎలక్షన్ జరిగినాయి, 5 ఇయర్స్ ఎప్పుడు అవుతుంది, పార్లమెంట్ తో జరిగే కదా. కరెక్టే, కానీ రీజన్ అప్పుడు చెప్పింది ఏమో కోర్టు కేసులు ఇవన్నీ మమ్మల్ని వేధిస్తున్నారు కాబట్టి ముందస్తు ఎలక్షన్ కొడతామన్నారు, ఇప్పుడేమో మళ్ళీ వేరే చెప్తున్నారు. ఎన్ని ఎలక్షన్లు ఎన్ని వచ్చినా కూడా టీఆర్ఎస్ గెలుస్తుంది, దాంట్లో ఎప్పుడు పెట్టినా కూడా గెలుస్తుంది, ముందస్తు పోయినా పెడతారు ఇంకా తర్వాత పెట్టినా కూడా గెలుస్తారు, దాంట్లో నో డౌట్ కదా. ఇంకా దాంట్లో ఇంకా ప్రశ్న ఏముంటది, అయితే ప్రతిపక్షాలు చేస్తున్న దానికి ప్రచారం చేస్తుంది కనుక మీ అందులో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఎవరు కూడా అట్లాంటి నమ్మొద్దు.
మనం ముందస్తు పోయి ముచ్చట లేదు అని చెప్పి మమ్మల్ని ఉద్దేశించి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది తప్పించి ఇదేదో వాలంటరీ గా వాళ్ళకే సమాధానం ఇస్తున్నట్టు విషయం కాదు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన పీడియలు జరుపుకోవడంలో 2 సంవత్సరాల నుంచి మనం వెనుక కరోనా వల్ల జరుపుకోలేకపోయినాం. కార్యకర్తలకు మనకు మధ్య కొంచెం గ్యాప్ ఉంది. ఇంకా మన ప్రభుత్వ పథకాలని కార్యకర్తలు ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. మీ నియోజకవర్గాల్లో ఇంకా బాగా పనిచేయండి, నియోజకవర్గాల్లో ప్రజలతోనే కలిసి ఉండండి అని చెప్పుకునే క్రమంలో ఆమె వచ్చి తప్పించి కానీ కేసీఆర్ గారి మాటలు అవునంటే కాదనిలే, కాదంటే అవునని అని రఘునందన్ అన్న చెప్తున్నారు. రఘునందన్ గారు ఉన్నాను, రఘునందన్ గారు ఉండొచ్చు, నాకున్నాను, నాకుంది. కేసీఆర్ గారు చెప్పింది తెలంగాణ తీసుకొస్తా అని చెప్పిండు అనుకున్నట్టు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత విశ్రమించలేరు అంతే కదా. ఒక మాట మీద కట్టుబడి ఉన్నారు కదా సార్. రఘునందన్ గారు వేరే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, దానికి కాదంటే కదా, అది ఇండియా ఇండివిజువల్ వరం కావచ్చు అది. సో మొత్తానికి ఓవరాల్ గా మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు రైతు బంధు ఇస్తాన్నారు, ఇయ్యలేరా, మీద మీద ఏది ఇయ్యలేరా, ఏదో రెండు ఆచరణ ఒకటి రెండు ఆచరణలో ఇబ్బందులు అవుతున్న విషయాన్ని పట్టించుకొని కేసీఆర్ మాట ఒకటి చేస్తాడు, ఆచరణ ఒకటి ఉండడం మాట్లాడతారు అనేది తప్పది ఓవరాల్ గా. అయితే ఒకటి ఏదైనా పార్టీకి ఉపయోగపడాలి, తెలంగాణకు ఉపయోగపడాలి, ఇక్కడ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం భవిష్యత్తులో రావాలి. భవిష్యత్తులో రావాలి, టీఆర్ఎస్ రావాలంటే దానికి అనుగుణంగానే మా నాయకుడు కేసీఆర్ గారు కనుక ఏ నిర్ణయమైనా దానికి తప్పకుండా శిరసా వహించాల్సిందే. దానికి అందరూ కూడా తప్పకుండా ప్రజలు కూడా కేసీఆర్ గారితో వస్తారు. రైట్, బిల్లనయ్య గారు మీరు ఎట్లా చూస్తారు, మీ పార్టీ ఎట్లా చూస్తుంది ముందస్తు ఎలక్షన్స్ కు? మీరు రెడీ అవుతున్నారేమన్నా గర్జనలు అవి పెడుతున్నారు కాబట్టి ముందస్తు ఎలక్షన్ వస్తుందన్న వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. మీరు ఒకటే కాదు బీజేపీ, మిగతా పార్టీలు కూడా. అందుకని కేసీఆర్ క్లారిటీ ఇచ్చిన ముందస్తు ఎలక్షన్స్ లేదు అని. శివారెడ్డి గారు, ప్రతిపక్షాలు ప్రజా సమస్యల మీద పోరాడడం ప్రతిపక్షాల బాధ్యత. కాంగ్రెస్ పార్టీగా ఆ పని మేము చేస్తూ ఉన్నాం. ఇవాళ పెడుతున్నటువంటి సభలు సమావేశాలు, నిరుద్యోగుల ఉద్యోగాలకు ఉద్యోగ భృతి ఇస్తామన్నారు మీరు, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు పెండింగ్ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు, చేయండి అని చెప్పి మీటింగ్ పెడతా ఉన్నాం. అంతకుముందు దళిత గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసినటువంటి తీరు మీద సభలు పెట్టినటువంటి పరిస్థితి. మీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఉందా ముందస్తు ఎలక్షన్స్ వస్తాయని? అట్లాంటి వాతావరణం ఉందా రాష్ట్రంలో? అందుకని అక్కడికే వస్తున్నా. కేసీఆర్ గారు ముందస్తు చర్చ లేపిండు, ముందస్తు రావాలనే ఆలోచన లేకుండా చర్చ లేపాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి హుజూరాబాద్ ఫలితం ఒకవేళ కనుక అగెనిస్ట్ గా వస్తే ముందస్తు ఎన్నికలకు పోవాల్సినటువంటి అవసరం ఉందని భావించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చాలా ముఖ్యమైనటువంటి విషయాలు 2-3 మాట్లాడండు. ముందస్తు ఎన్నికలతో పాటు మిగతా అంశాలు కూడా చాలా మాట్లాడండు. పార్లమెంట్ ఎన్నికల అవసరం, ఎంపీ సీట్లు గెలవాలి మనం, అంటే ఎంపీ కాదు మాకు ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ కావాలనేటటువంటి ఆలోచనతో ఉన్నట్టే ఆయన క్లారిటీ. ఒక రకంగా ఎలక్షన్ ప్రిపరేషన్ వర్క్ నేను మాట్లాడినటువంటి ఎన్నికలు లేవంటూనే ఎన్నికల ప్రిపరేషన్ వర్క్ వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు. ప్లీనరీ పేరు మీద ఒకవైపు 30వ తారీఖు నాడు ఎన్నికలు హుజూరాబాద్ లో ఉంటాయి, 27 నాడు ఆయన పోతున్నాడు, మొత్తం పార్టీ యంత్రాంగం అంతా అక్కడ ఉన్నది. అది ఒకవైపేమో నాన్ సీరియస్ ఎన్నికలు అంటారు, దాని గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటారు. రెండో వైపు అది గెలిచినా కూడా పెద్ద ఫరక్ పడేది లేదనేటటువంటి మాట పదే చెప్తున్నారు. చెప్పుకుంటూనే రెండో వైపు ఇవాళ ప్లీనర్ని హైదరాబాద్ లో పెట్టుకున్నాడు, 26 సభ పోతున్నాడు, మళ్ళా నవంబర్న 10 లక్షల మందితో మేము మీటింగ్ పెట్టబోతున్నాం, దానికి పెద్ద ఎత్తున ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి డైరెక్షన్ ఇస్తాడు. ముందస్తు ఎన్నికల్లో చర్చను ఆయనే తెరలేపినటువంటి పరిస్థితి. ఇంకోటి కేంద్రంలో పార్లమెంట్ సీట్లు ఎక్కువ గెలుచుకొని మనం కీలకమైనటువంటి బాధ్యత ఆధారపడే ప్రభుత్వం వచ్చేటట్టు చేసుకుంటాం అనే మాటను కూడా చెప్పినటువంటి మాటను మనం గమనించాలి. ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా ఇదే అన్నాడు, 100 పార్లమెంట్ సీట్లు 17 అసెంబ్లీ సీట్లు గెలిస్తేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది అనేటటువంటి మాటను చాలా సార్లు చెప్పిండు. ఆయన 100 అసెంబ్లీ సీట్లు 17 పార్లమెంట్ సీట్లు గెలుస్తారు. అది మొన్నటి ఎన్నికల్లో, కానీ ఉద్యమంలో చెప్పిన మాట చెప్తున్నాను. 17 ఎంపీలు 100 ఎమ్మెల్యేలు అనే మాటను పదే చెప్పాడు మా మిత్రుడు క్రాంతి గారికి, రఘునందన్ రావు గారికి కూడా తెలుసు, కానీ అట్లా రాలేదు కదా. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు తెరలేపిండు చర్చకు. అది ఉద్దేశపూర్వకంగా ప్లాన్ ప్రకారం చేసిందే తప్ప ఆయన లేదని చెప్పడం వెనుకనే రఘు గారు చెప్పినట్టు ఉన్నదనేటటువంటి అర్థం. కేసీఆర్ మాటలకు అర్థాలే వేరులే అనేటటువంటి మాట ఇవాళ తెలంగాణ సమాజం అందరికీ తెలుసు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలకు వస్తాడనేటటువంటిది కాసేపు మనం పక్కన పెడితే, ఇవాళ కేసీఆర్ గారు చెప్పినటువంటి హామీలు ఎంతవరకు అమలైనాయి అనేటటువంటి చర్చ దీని నుంచి మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసినటువంటిది ఏంది, 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటిది ఏంది, చెప్పినటువంటిది ఏంది, మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొన్నటిసారి ఏమరపాట్లో ఉండడం వల్ల పార్లమెంట్ సీట్లు కోల్పోయామని చెప్పి మాట కూడా మా ఏమరపాటు గారు కారు సారు 16 మీరు చెప్పినట్టు పదే నినాదంగా ఇచ్చి తిరిగినటువంటి పరిస్థితి.
కానీ పార్లమెంట్ లో పార్లమెంట్ అసెంబ్లీ ఒకటేసారి పోతే ఖచ్చితంగా ఓడిపోయేది, అలా టీఆర్ఎస్ అధికారంలో రాకపోయేది అనేటటువంటి అర్థాన్ని కూడా చాలా స్పష్టంగా ఆయన నిన్న చెప్పిండు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి జరుగుంటే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చే అవకాశం లేదు అనే విషయం క్లారిటీతో ఉన్నాడు ఆయన. అందుకనే రాజకీయ ప్రయోజనాల రీత్యా మేము ముందస్తు పోయినాం అనేటటువంటి మాటను ఒప్పుకున్నాడు ఆయన. అంతకుముందు చెప్పినటువంటి మాట కారణాలు, నిన్న చెప్పినటువంటి కారణాలు వేరు వేరుగా ఉన్నాయి కదా. కాబట్టి కారణాలు ఇన్సైడ్ కారణాలు ఈ ఆ రోజు మేము చెప్పాం ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోతుండే, పార్లమెంట్ అసెంబ్లీ వస్తే గవర్నమెంట్ రాదనేటటువంటి క్లారిటీతో ముందుకు పోతుండే అనే విషయం ఆయనకు అర్థమైపోయింది అనే విషయాన్ని ఆ రోజు అందరం చెప్పాం. అది వాస్తవం అయ్యాలి. నిన్న కేసీఆర్ గారు ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన చెప్పినట్టు వాళ్ళు వీళ్ళు కాలాటం పెట్టడో కేసు లేసడో ఇది కాదంటే పార్లమెంట్ అసెంబ్లీ జరిగితే ఆయన గెలవడానికి. రైట్ రైట్. రణందన్ గారు, రణందన్ గారు, ముందస్తు ఎలక్షన్స్ కు పోవాల్సిన అవసరం ఏముంది? ముందస్తు ఎలక్షన్స్ కు పోని అవసరం లేదు. ఇంకా రెండున్నరేళ్ళ టైం ఉంది. చాలా పనులు చేయాల్సి ఉంది. ఇప్పటికే చాలా పనులు చేసినాం, ఇంకా చాలా పనులు చేయాల్సింది, అవన్నీ చేద్దాం అన్నారు కేసీఆర్ గారు. వారు అధికారికంగా అంటే దాన్ని స్వాగతిద్దాం, దాంట్లో ఏం తప్పలేదు, నేను మళ్ళీ చెప్తున్నా శివారెడ్డి గారు. కానీ అట్లా చెప్తూ ఇంకోటి చేస్తేనే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, ఇబ్బంది వస్తుంది ప్రజలకు అనేది నేను చెప్తున్నటువంటి. యా మీరు అడిగినట్టు ముందస్తు పోవాల్సినటువంటి అవసరం లేదు. 88 గెలిచిన వాళ్ళు 102కి వచ్చిండ్రు. సంఖ్యాబలం ఉంది, అసెంబ్లీలో ఏ బిల్లు అయినా పాస్ కావడానికి అవకాశం ఉంది. 100కి 100% టీఆర్ఎస్ మేనిఫెస్టోను అమలు పరచడానికి వాళ్ళకు ఉన్నటువంటి సమయం ఇంకా 26 నెలలు ఉంది. కాబట్టి ముందు పోవాల్సినటువంటి అవసరం అయితే నా ఉద్దేశంలో లేదు. ఒకవేళ పోతే ఎట్లా అసెంబ్లీ డిజాల్వ్ ఎట్లా చేస్తారు, ఎందుకు చేస్తారు అంటే ఒక అనుమానం నాకున్న అనుమానం ఏంటంటే ఈటెల రాజేందర్ గారు హుజూరాబాద్ లో గెలిచి వచ్చిన తర్వాత జనరల్ గా చంద్రశేఖరరావు గారి నైజం ఏంటంటే ధిక్కారాన్ని సహించారు వారు. ఎవరన్నా ఒకరు వారిని ధిక్కరించి వారు వద్దన్న పని చేసి మళ్ళీ వారి ముందుకు రావడం అనేది చంద్రశేఖరరావు గారికి ఇష్టం ఉండదు. రేపు ప్రజల ఆశీస్సులతోటి హుజూరాబాద్ గెలిచి ఈటెల రాజేందర్ గారు అసెంబ్లీలోకి అడుగు పెడితే, నేను మళ్ళీ చెప్తా ఉన్నా క్రాంతి గారు అగ్రి కావచ్చు కాకపోవచ్చు ఆర్గ్యుమెంట్ తోటి, అనేక మంది మంత్రులలో ఈ రకమైనటువంటి ధిక్కార స్వరం వస్తుంది. సార్ కూడా పిలిచి గట్టిగా చెప్పలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఏమన్నా అన్నారనుకోరు, ఈటెల రాజేందర్ గారి దగ్గరకు పోతామని ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అట్లా ఏ ఒక్కరు మాట్లాడినా, ఏ ఒక్కరు అట్లా బ్లాక్ మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేసినా వెంటనే కేసీఆర్ గారి ఆలోచన ఏమొస్తుంది, వీళ్ళకి ఇంత ఇది ఉందా, సో డిజాల్వ్ ది అసెంబ్లీ అని చెప్పి ఏకవాక్య తీర్మానం పెట్టేసి కొట్టేస్తారు. ఇది ఒకటే నాకున్నటువంటి అనుమానం. లేకపోతే ఇప్పటికిప్పుడు ముందస్తు పోవాల్సినటువంటి అవసరం టీఆర్ఎస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఉందని నేను అనుకుంటలేను. కానీ ధిక్కారాన్ని సహించకపోవడము, ఎవరైనా వారికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరైనా వారి ముందుకు వచ్చి నేను చేసిన కాలర్ ఎగరేషన్ బిహేవ్ చేసిన చంద్రశేఖరరావు గారి నైజం ఏంటంటే వారు సహించారు అన్నట్టు. దాంట్లోంచే ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక అనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీలు మాట్లాడడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాయి తప్ప ఇంకొకటి కాదు. రైట్. క్రాంతికిరణ్ గారు, ఆల్రెడీ మీరు ఎలక్షన్ వరకు స్టార్ట్ చేసిందని బిలానే గారు అంటున్నారు, ప్లస్ రేపు హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ధిక్కర స్వరం వినిపిస్తారు, అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం రద్దు చేసి ముందస్తు ఎలక్షన్స్ పోతారు అనేది ఒక అనుమానమే. ఇది కూడా అనుమానమే, కాకపోతే ఆ వాతావరణం కనిపిస్తుంది. అదే ప్రతిపక్షాల పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. అసలు ముందస్తు వస్తాయని చెప్పి హడావిడి మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా, టీఆర్ఎస్ పార్టీ కాదు, కేసీఆర్ గారు కాదు. ఆ తీసుకొచ్చి వాళ్ళ నాయకుడే అందరితో మాట్లాడి అందరికి లీకులు ఇచ్చి ముందస్తు పోయే ప్రయత్నం చేస్తుండని చెప్పి ఆయనే మాట్లాడిండు, ఆయనే రాయించాడు, కేసీఆర్ గారు కాదు కదా. ఇప్పుడు ముందస్తు ఇప్పుడు బిల్లయ్య గారు ఏమంటారు, ముందస్తు లీక్ ఇచ్చిండు కేసీఆర్ గారు అంటే ముందస్తు లీక్ ఇచ్చింది మేం కాదు, ముందస్తు అవుతుంది అని చెప్పి హడావిడి చేసి మొత్తం ఏదో మొత్తం ఇళ్ళ కడ మొదలు పెట్టింది ముందే. ఇప్పుడు ఇప్పుడు మీరే మొదలు పెట్టారు 3-4 నెలల నుంచి, మీ నాయకుడు కొత్త అధ్యక్షుడు కాగానే మీరే మొదలు పెట్టారు. కేసీఆర్ గారు ఇప్పుడు చెప్పలేరు ముందస్తు ఉంటుందని, ఎప్పుడు చెప్పలేరు, మీరే చెప్పారు కనుక మాతో మాట్లాడుకుంటూ మా కార్యకర్తలతో మాట్లాడుకుంటూ తన చెప్పడం జరిగింది. ఏ మన ఎట్లా కార్యకర్తలతో ముందుకు పోవాలి, ఎట్లా రేపు భవిష్యత్తు రేపు హుజూరాబాద్ రిజల్ట్ తర్వాత ముందస్తు పోయే ఆలోచన అప్పుడు వస్తుందా? అప్పుడు ఉంటుంది, ఆ సిచ్యువేషన్ అట్లే ఉంటది కదా. ఇప్పుడు అదే కదా, ప్రతిపక్షాలే గైడ్ చేస్తున్నాయి మొత్తం ఏం చేయాలి ఏందని. ప్రతిపక్షాలే ఈట రాజేందర్ సభలోకి రాగానే మొత్తం బ్రహ్మాండం బద్దలైపోతాడట, కేసీఆర్ గారు వచ్చి ముచ్చపోయి పడిపోతారట అసెంబ్లీలో, అది తట్టుకోలేక ముందే డిసాల్వ్ చేస్తారట. ఈ అసంబద్ధమైన వాదన నిజంగా రఘునందన్ గారు అంటే చెప్పాలనుకుంటే నిజంగా రఘునందన్ గారు అంటే పెద్ద గుంత ఈట రాజేందర్? రఘునందన్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఈట రాజేందర్కి ఉందా ఉద్యమాల్లో? రఘునందన్ గారు టీఆర్ఎస్ పెట్టకపోయి పార్టీలో ఉన్నారు. ఈట రాజేందర్ ఎప్పుడు వచ్చారు? 2014లో 2013లో వచ్చారు కదా. ఆయన చూసి ఎందుకు దిమ్మ తిరిగిపోవాల్సిన అవసరం ఉంటది? అయితే అవన్నీ బేస్లెస్ మాటలు. ఏదైనా వాస్తవంగా ఏముంటుంది దాన్ని మాట్లాడుకోవాలి తప్పించి నిజం ముందస్తు ఉంటుందా లేదా అనేది ఎవరో 2.5 సంవత్సరాల్లో ఎందుకు పోతారు ముందస్తు? 6 నెలల ముందు ఏ చరిత్ర చూసినా కూడా ఇక్కడ ప్రభుత్వాలు సంక్షేమంలో వచ్చినప్పుడు కానీ ఎవరు మాట్లాడడానికి ఒక బేస్ ఉండాలి కదా, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ. ఆ ప్రభుత్వంలో ఇంటర్నల్ గా సమస్యలు ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆజమాయిషి కోరుకున్నప్పుడు,
అట్లాంటివి ప్రభుత్వం రద్దు చేయడం లేకుంటే ముందస్తు కోరడం లాంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ ఎటువంటి పరిస్థితి లేనప్పుడు గాయగాయ మొదలు పెట్టిందే ప్రతిపక్ష పార్టీలు అని నేను చెప్తున్నాను. నేను చెప్తున్నాను ఈ ముందస్తు అనే ముచ్చట ముందు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ముందస్తు పోతాడు కనుక మేమే బహిరంగ సభలు చేస్తాం, మీరు ఉద్యోగంలో ఒకటి తీసుకొస్తాం అది తీసుకొస్తాం అని చెప్పి చెప్పడం చెప్పిందే ప్రతిపక్ష పార్టీలు. ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా రెడీగా ఉండడానికి వాళ్ళు కార్యాచరణ వాళ్ళు చేస్తారు. మీకెందుకు మీరు ప్రభుత్వంలో ఉండి చర్చ తీసుకొచ్చారు? కేసీఆర్ చెప్పారు, కేసీఆర్ గారు గంటన్నర మాట్లాడారు, జస్ట్ ఓకే 30 సెకండ్స్ మాత్రం మాట్లాడిందే మీకు ఎజెండా అయితే చాలు. ఇప్పుడు ఏంది కాంగ్రెస్ పార్టీలు ఉద్యమాలు చేస్తున్నాం, దేవి ఉద్యమాలు చేస్తున్నాం, మా మేనిఫెస్టో మీద నువ్వేం ఉద్యమం చేసేది? మా మేనిఫెస్టో మేము ఎప్పుడు అమలు చేస్తాం? తప్పకుండా అమలు చేస్తాం. లేకుంటే ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు. అరే నువ్వేం చేస్తావు చెప్పు ప్రజలకి, నువ్వేం చేస్తావు చెప్పడం మీకు చేతగాక మా మేనిఫెస్టో అంటే మా మేనిఫెస్టో అమలు చేయడానికి మీరు ఉన్నారంటే నిజంగా మరి అది కూడా సంతోషమే. ప్రజలు మేము కూడా మాకు ప్రెషర్ గ్రూప్ ఉందని చెప్పి మేము అనుకుంటాం. అట్ట కాకుండా మీ పార్టీ నిర్మాణం చేసుకోకుండా, మీ పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టకుండా అది ఇయ్యలేదు ఇది ఇయ్యలేదు అరే మా మేనిఫెస్టో మా మేనిఫెస్టో అంశాలను మేము అమలు చేయకపోతే ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు. నీ మేనిఫెస్టో నువ్వు చెప్పుకో, నువ్వు అది చెప్పకుండా ఇంకోటి అది మాట్లాడేది ఇది మాట్లాడే ఇంకోటి ఏంది ఎంపీ ఎలక్షన్ గురించి మాట్లాడేది అంటారు. అవును ఎంపీ ఎలక్షన్ లో ఓడిపోయినాము, ఎందుకు ఓడిపోయినాము అనే చర్చ జరిగింది, జరుగుతుంది, తప్పేముంది? మా ఇంటర్నల్ వ్యవహారం కనుక మేము రివ్యూ చేసుకుంటాము. అంటే మేము ఏం చేసుకున్నా మీరు చర్చ చేయడము, దాన్ని ఎజెండాగా పెట్టుకోవడం, ఇంకో రకంగా దాన్ని డైవర్ట్ చేయడం, అంటే మీరు ప్రతిపక్ష పార్టీగా నిజంగా మీరు రాజకీయ పార్టీ మీరు గెలవాలనే ఉద్దేశంతో ఉన్నారా? లేదనుకుంటే రాజకీయంగా మీడియాలలో ప్రెస్ మీట్లలో తప్పుడు వాదనతో ముందు వాళ్ళ రాజకీయం వాళ్ళని చేయద్దా? వాళ్ళ రాజకీయం మీరు రాజకీయం మీరు చేస్తారు, లోక్సభ సీట్లు పెంచుకోవాలి, కేంద్రంలో చక్రం తిప్పాలని మీ ఆలోచన మీరు చేస్తారు. వాళ్ళు మాత్రం ఏం చేయదు ప్రతిపక్షాలలో, ఎవరు పాదయాత్ర చేయదు, ఎవరు మీటింగ్ పెట్టుకోవద్దు. అరే లోక్సభ ఏంది 100 అసెంబ్లీ సీట్లు పెంచుకోమండి, ఎవరు వద్దన్నారు? అట్లా మాట్లాడుకోమని చెప్పండి. వాళ్ళ పార్టీలో కూడా 120 అసెంబ్లీ సీట్లు మేము గెలుచుకుంటాం మమ్మల్ని మాట్లాడుకోమని చెప్పండి. 16కు 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటాం మాట్లాడుకోమని మాకెందుకు అభ్యంతరం ఉంటది? రైట్, మరి మా పార్టీ స్ట్రాటజీ మాకుంటది, మా నాయకుడు ఏం మాట్లాడతాడు ఏంది అనేది మేము ఆయన ఆయన గైడెన్స్ లో మేము పోతాము. అంత తప్పించి మాట్లాడిన ప్రతి మాటను వక్రీకరించి రైట్ మాట్లాడే మతి ప్రతి దాన్ని కూడా వక్రీకరించి చేయడమే మీ ఉద్దేశం అయితే. రగన్న 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 బిల్లన్న మీకు ఒక నిమిషం, శివారెడ్డి గారు బిల్లన్న మీ దగ్గరకు వస్తా ఒక నిమిషం. రగన్న క్రాంతి గారు కోరుకుంటున్నట్టు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కూల్చాలని కోరుకోవట్లేదు, కూల్చమని అడుగుతలేము, ముందస్తుకు బొమ్మని చెప్తలేము. మేము నిండు మనసుతోటి కోరుకుంటున్నాం పూర్తి కాలం పరిపాలించుంది, 100కి 100% మీ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయండి. క్రాంతి గారు అంటున్నారు మా మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయమని అడగడానికి వాళ్ళే ఎవరు అంటున్నారు? దాన్ని జనాలకు చూపెట్టి మీరు అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి. ప్రతిపక్షం డ్యూటీ ఏంటంటే పాలకపక్షం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే ఇక్కడ పొరపాటు జరుగుతుంది సరిదిద్దుకోండి అని చూపడం మా బాధ్యత కాబట్టి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అది గుర్తు చేయదు మేం చేసిందే మీరు చూడండి అని అనుకుంటే చూస్తారు ప్రజలు, చూస్తారు మేం చూస్తాం, ప్రజలు కూడా చూస్తారు. ముందస్తు పోవాలని ముందస్తు పోవాలని మేము చేయాల్సింది మేము చేస్తున్నాం. మా మేనిఫెస్టో ఎట్లా అమలు చేసుకుంటాం? మా మేనిఫెస్టో పట్టుకొని మీరు తిరగడం ఎందుకంటారు? నేను మీ మేనిఫెస్టో ఏమైంది? మీ మేనిఫెస్టో ఏమైంది చెప్పండి. మీ మేనిఫెస్టో చెప్పాలి కదా, చెప్తాను తప్పకుండా. మా మేనిఫెస్టోలు కొత్తగా మళ్ళీ ఎన్నికల ముందు వస్తే ఎన్నికల మేనిఫెస్టోలు ఖచ్చితంగా చెప్తామన్నా. రైతు తాను పెంచుకున్న 2 ఎడ్లను నాగలు గట్టిన తర్వాత పొడుస్తా ఉంటాడు వెనుక నుంచి, ఎందుకు? సరైన దారిలో నడవాలండి. సో ప్రతిపక్షం చేసే బాధ్యత కూడా ములి కట్టే బాధ్యతనే ఉంటుంది అన్న. మీరు ఎక్కడన్నా పొరపాటు గట్లే ఉన్నా అన్న, నిరుద్యోగ అభివృద్ధి అడుగుతున్నాం, ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నాం. మీరు చెప్పింది మీ భగవద్గీత ఖురాన్ బైబిల్ అని చెప్పినటువంటి మేనిఫెస్టోని అమలు చేయమని అడుగుతున్నాం. మమ్మల్ని గెలిపించింది ప్రజలకు, అందుకే బిస్వాల్ కమిటీ కాంగ్రెస్ పార్టీ కానీ అదే ఎజెండా నడిపిస్తే అదే ప్రజలు తప్పుదో పట్టించాడు కాదా? అసలు నిరుద్యోగులు తప్పుదో పట్టించాడు కాదా? అది ఏమేమి ఉద్యోగాలు ఇవ్వలేదంటే మేము అబద్ధాలు చెప్తే మేము 131,000 ఉద్యోగాల గురించి మాట్లాడతలేము. పెండింగ్ ఉన్నటువంటి 191,000 ఉద్యోగాలు ఎందుకు నింపట్లేదు? దాన్ని మనకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంది అడిగినాం. జోనల్ కావాలన్నారు, జోనల్ వ్యవస్థ వచ్చింది. కనీసం అంతర్జిల్లా బదిలీలు వైఫ్ దగ్గర హస్బెండ్ దగ్గర ఉంటే చేయాల్సినటువంటి చిన్న చిన్న నిర్ణయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు. ఇది నేను చెప్పట్లేదన్న, ఉద్యోగాల నుంచి వస్తున్నటువంటి ఒక ఆవేదన, దాన్ని వారి గొంతుగా ప్రతిపక్షాలుగా మేము వినిపిస్తున్నాం. మీరు వింటారా వినరా అనేది మీ విఘ్నత, మీరు ఆలోచించుకుంటారా సరిదిద్దుకుంటారా అనేది మీ విఘ్నతకే వదిలేస్తూ ప్రజలు తీర్పు కోరుతారు. మీరు నిండు మీకు ఇచ్చినటువంటి నిండు టైం, మీరు ఇచ్చినటువంటి టైం 24 డిసెంబర్ 11 దాకా మీరు అధికారం నుండి మమ్మల్ని బాగా పాలించారని ప్రజలు కోరుకున్నారు. అట్లే ఉండండి, ముందస్తుకు పోకండి అని మేము సూచిస్తా ఉన్నాం.
డిఫరెంట్ గా జరగాలి, పార్లమెంట్ లో చక్రం తిప్పాలి, పార్లమెంట్ లో తిప్పాలి, ఇట్లాంటి ప్లానింగ్ జరగదు. ఈసారి జరగదు, ఈసారి రెండు ఒకటేసారి జరుగుతాయి. దేశవ్యాప్తంగా జమిలీ గారు లోక్సభ సీట్ల మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రు, ఇప్పుడు చేస్తామంటున్నారు. లోక్సభ సీట్లు పెంచాలి, కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ఏర్పాటు కాదు, అలాంటి సిచ్యువేషన్ ఉందా? ఇది ఇంతకు ముందు కూడా మాట్లాడినా ఫస్ట్ లోనే చెప్పినా, నేనేమంటానంటే ఒక్క మాట ముందు, క్రాంతి గారు చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు రాపిస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు లీకులు ఇస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు అని చెప్తా ఉన్నారు, కాబట్టి క్లారిటీ ఇచ్చినని మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎజెండా సెట్ చేస్తుంటే ఇప్పుడు కేసీఆర్ గారు దాని చుట్టూ తిరుగుతున్నట్టుగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కటి మాట నేను చెప్పదలుచుకున్నాను, ప్రతిపక్ష పార్టీగా ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది డిసైడ్ చేసే పరిస్థితి మా చేతిలో ఉండదు. బీజేపీకి ఉండదు, ఇక్కడ కాంగ్రెస్కి ఉండదు. ఇక్కడ ఉండేటటువంటి అవకాశం అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్కి ఉంది. గతంలో 6 నెలల ముందుకు ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోయారు అనేటటువంటిది అప్పుడు చెప్పిన కారణాలు, ఇప్పుడు చెప్పిన కారణాలు తప్పని ఆయనే నిన్న చెప్పిండు, క్లారిటీ ఇచ్చేసిండు. నంబర్ వన్, రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజల ప్రయోజనాల కోసం ఆయన పోలేదు అనేటటువంటి మాటను నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. రెండోది, ఇవాళ నేనేమంటున్నానంటే ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఎన్నికలకు? సిద్ధంగా ఉండాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మేము పెడుతున్నటువంటి మీటింగులు ప్రజా సమస్యలు, మీ ఎజెండా ఏంది, మీరు పెట్టుకొని అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి మీరు చెప్పిన హామీలు అమలు చేయకుంటే అడగాల్సిన బాధ్యత మా మీద ఉంది, అడుగుతున్నాం. మా ఎజెండా మా ఇష్టం అట్లుండదు. ఈ రాష్ట్రానికి మనం అంతా ప్రజల కోసం పనిచేసేటటువంటి రాజకీయ పార్టీలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటటువంటి పార్టీలు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే, రేపు మీరు ప్రతిపక్షంలో ఉంటే మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారు, మేము అధికారంలో ఉంటే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంటది కదా, అది ఆ బాధ్యత అవుతుంది. కాబట్టి దాన్ని ప్రశ్నించకూడదు మమ్మల్ని, ప్రశ్ననే తీసుకోవడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఎందుకు ఆసానా ఉందో నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, పార్లమెంటు ఇవాళ మేమే శాసిస్తాం అనేటటువంటి మాట, ఈ మాట నేను 2001లో కేసీఆర్ గారు పార్టీ చెప్పినప్పుడు చెప్పిండు, 17 ఎంపీలు వస్తే మనకు తెలంగాణ వస్తుందని. కానీ ఆయన 2 సీట్లకు మించి, ఫస్ట్ టైం 4 గెలిచారు, తర్వాత 2కి వచ్చారు, 2 సీట్లకు మించి గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి ఇంతవరలో బిల్లు పెట్టిన నాడికి ఒక్కడ అయ్యిండు, కానీ కానీ దాంతో రాలేదు కదా, 17 ఎంపీలతో రాలేదు కదా. ఇవాళ ఈయన మీద ఆధారపడే కేంద్రం వస్తుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన టీఆర్ఎస్ రాష్ట్రం కోసం, అప్పుడు రాష్ట్ర ఏర్పాటు కోసం, కానీ ఇప్పుడు రాజకీయం కోసం కదా. ఎక్కువ లోక్సభ సీట్లు పెంచుకుంటే కేంద్రంలో కూడా రాజకీయం చేస్తాను కదా, ఇప్పుడు రాజకీయం కోసం కావాలనుకుంటున్నారు. రాష్ట్రం కోసమే ఆయనకు లోక్సభ సీట్లు ఇచ్చింది, రాజకీయాల కోసం ఆయన రాజకీయాల కోసం ఏడ లోక్సభ సీట్లు ఇస్తారు శివారెడ్డి గారు? కాబట్టి అంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినప్పుడే పార్లమెంట్ లో ఆయన పనికిరాడు, పార్లమెంట్ లో కాంగ్రెస్ కొట్లాడుతుంది కాబట్టి వాళ్ళకి పంపించాలని రగన్నది. రగన్న అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? టీఆర్ఎస్ పార్టీ ప్రమేయం లేకుండా కేంద్రంలో ఎవరు ప్రభుత్వం పెట్టే అవకాశమే ఉండదు, నెక్స్ట్ టైం మనకు ఎక్స్పెక్టేషన్ చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. 1989 నుంచి 2009 వరకు అట్లాంటి సంకీర్ణ యుగాలు నడిచినటువంటి మాట వాస్తవం. కానీ 2009 తర్వాత, 2014 తర్వాత మీరు చూస్తా ఉన్నారు, దేశవ్యాప్తంగా ఒంటరిగానే ఒక పార్టీకి పట్టం కట్టకపోతే, కిచడీ ప్రభుత్వాలు వస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని ప్రజలు భావించి, మొదటిసారి 273 సీట్లని, తర్వాత 303 సీట్లని సోలోగా భారతీయ జనతా పార్టీకే కట్టబెట్టింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. మేము తీసుకుంటున్నటువంటి పనుల వల్ల ఖచ్చితంగా గొప్ప నిర్ణయాలు వస్తే, గొప్పగా మార్పులు వస్తాయి అనేది మాకున్నటువంటి అంచనా. కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ వెళ్ళి చేసేది ఏముంటుందని కానీ చేస్తారని కానీ నేనేం భావించు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడు వాళ్ళ కార్యకర్తలను ఎంకరేజ్ చేసుకోవడానికి చెప్పినటువంటి మాట దానికి ఉండాలి తప్ప, అంతకు మించి దాని నుంచి ఏదో గొప్ప ఫలితాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు బెల్లయ్య గారు చెప్పినట్టు నిజంగా మీరు బురద జరగడమే మీ డ్యూటీ అనుకుంటే మీరు బురద జరగకూడదు, అదే పని చేసుకోండి. కానీ ప్రజలు ఎప్పుడు దాన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం అనేది బురద జల్లడం మీ కళ్ళ కనిపించి మీ ప్రాబ్లం అంతా కాంగ్రెస్ పార్టీలో ప్రాబ్లం ఏంటంటే అధికారం కోసమే ప్రాబ్లం, అధికారం అధికారంలో రావాలి. ఎలక్షన్ పోతాము అనేది మీరే మీరైతున్నారు, మీ కార్యకర్తలు నిర్చేసుకోవడానికి ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తాయి మిడ్టర్మ్ వస్తుంది అని చెప్పి చెప్పుకుంటారు, మధ్యంతరం వస్తుందనో లేదనుకుంటే ముందస్తు వస్తానో మీరు చెప్పుకుంటారు, అది మీ ప్రాబ్లం, పార్టీ ప్రాబ్లం సమస్య. మీ పార్టీ సమస్య రాష్ట్రానికి మొత్తం అంటే ప్రయత్నం ఏం చేస్తారు మీరు?
మీ అంతర్గత వ్యవహారం అది. ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ముందస్తు ఎలక్షన్ వస్తానని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి ఉంటదన్నా. మీరు దాన్ని దాన్ని ఎట్లా క్వశ్చన్ చేశారు? ఉందని మాకృద్ధత అంటున్నా నేను. అది టీఆర్ఎస్ ఆశిస్తలేదు, కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. ముందస్తు రావాలి అని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. వాళ్ళు ఆశిస్తే వస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఆశిస్తే వస్తుందా ముందస్తు ఎలక్షన్? అన్ని సమయం సందర్భాన్ని బట్టి అన్ని డిసైడ్ చేసుకుంటారు. ఇంకోటి చెప్పినట్టు ఏదో కేంద్రంలో శాసించాలని చెప్పలేదు. మేము కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా టీఆర్ఎస్ అంతే కదా. ఇప్పుడు కేంద్రంలో ఒక నిర్ణయాత్మక శక్తి కావాలనే కోరిక మాకున్నది, తప్పేముంటది? ఆ దమ్ము టీఆర్ఎస్ ఉన్నది, ఆ దమ్ముడు మీరు కాంగ్రెస్ పార్టీ వేసుకోండి. మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, మీరు నిర్ణయాత్మక శక్తి ఎట్లయితారు? మీరు ఇంకా నువ్వు టీఆర్ఎస్ ఎప్పుడు ఏ రీజన్ చెప్పి ప్రభుత్వం రద్దు చేస్తో తెలియదు. రేపు నాడు హుజరాబాద్ ఈటలు గెలిస్తే ప్రభుత్వం రద్దు అయిపోతుంది అని చెప్పి బీజేపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా అసలు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పైసలు లేవు కాబట్టి ముందస్తు ఎలక్షన్ వస్తుంది కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. తప్పే ఉంది, మీరు ఎప్పుడు ఏ రీజన్ చెప్పి రద్దు చేస్తారు తెలియదు కదా. రాజకీయంగా అంత అభద్రతలో వాళ్ళు ఉంటున్నారు. ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఆయన మీద అనేక రకమైన గెలిచొస్తాడు. అసెంబ్లీలో ఉన్న టీఆర్ఎస్ సభ్యులందరూ అడలైపోతారు, కేసీఆర్ గారు మొత్తం మీద అయిపోతారు. దానికోసమే ముందస్తు పోతాడు అనేది అసంబద్ధమైన వాదన. నిజంగా అట్లాంటిది అట్లాంటిది ఉంటే కనుక ఒక నిమిషం కాంతన్న, ఒక నిమిషం ఉన్నాడు బిల్లన్న, కంక్లూడ్ చేయండి. కేసీఆర్ గారి నైజం క్రాంతి గారికి కూడా తెలుసు, కాకుండా ఇవాళ పార్టీ తరఫున మాట్లాడుతున్నాడు కాబట్టి మాట్లాడాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. నేను క్రాంతి గారిని తప్పుపట్టను. కేసీఆర్ గారి నైజం ఏంటంటే తనకు నచ్చనటువంటి వ్యక్తులు తన ముంగడ కూర్చోవడానికి ఆయన ఇష్టపడడు. నచ్చని వ్యక్తులు ఎవరు ఇప్పుడు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచినా బీజేపీ పార్టీ గెలిచినా ఇంత పదకాలు పెట్టిన తర్వాత కూడా నన్ను సమర్థిస్తలేరు. థ్యాంక్ యూ బిలన్న గారు, థ్యాంక్ యూ క్రాంతికేరణ గారు, థ్యాంక్ యూ గారు. మొత్తానికైతే కేసీఆర్ మాటలు అవునంటే కాదనలే, కాదంటే అవునంలే అన్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు ముందస్తు లేదు అంటే ఖచ్చితంగా ముందస్తు ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ చర్చకు కావాలనే తెరలేపినరు అని ప్రతిపక్షాలు కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టే ట్యూన్.